హలో ఫ్రెండ్స్, ఈరోజు నాన్నమ్మ కీరా దోసకాయ జ్యూస్ చేస్తుంది. చూడండి, అరముక్కు తీసుకున్నాను. అరముక్కు తీసుకుని కీరా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క 3 ముక్కల కింద కట్ చేసుకుని బ్లెండర్లో వేసుకోవాలండి. కీరా దోసకాయ ముక్కలు అలా కట్ చేసుకుని వేసేసి కచ్చా బిచ్చా ముందు కొట్టేయాలండి. కచ్చా బిచ్చా కొట్టేసిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. నేనైతే ముందు కొంచెం కచ్చా బిచ్చా అలా కొట్టేసాను. కొట్టిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకుని కొట్టుకుంటే మొత్తం అంతా బాగా నలుగుతుందండి, జ్యూస్ చక్కగా వస్తుంది. మీరు ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. వడపోసేసుకున్నాను. వడపోసేసుకోవడానికి చక్కగా కాఫీ వడపోసుకుని తీసుకున్నానండి. కాఫీ వడపోసుకుని దాంట్లో పోసుకుని నెమ్మదిగా చేతితోటి అలా కదుపుతూ ఉంటే ఫిల్టర్ అవుతుందండి. వేసవకాలంలో ఒంట్లో వేడిని తాపాన్ని తగ్గించే విటమిన్ మినరల్ లంచ్ డ్రింక్ అండి ఇది. ఎంత బాగుంటుందండి, ఎక్స్పెషల్లీ మెయిన్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి, అద్భుతంగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్స్ అవి వాడకూడదండి. షుగర్స్ హనీలు ఏమీ వాడక్కర్లేదు. కొంచెం నేను చెప్పినట్టు చేసి చూడండి. నేను వాడుతున్నాను, వెయిట్ లాస్ అవుతున్నాను అంత. కాబట్టి మీకు కూడా నేను అనుభవించిందే మీకు చెప్తున్నాను. 1/2 స్పూన్ కంటే తక్కువ అండి. రోజు సాల్ట్ వేసుకున్నాను, పింక్ సాల్ట్. నేను 3 స్పూన్లు సబ్జాగింజలు వేసుకున్నాను. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, సబ్జాగింజలు మలబద్ధకానికి యూజ్ అవుతుందండి. నిమ్మ చెక్క అండి, నీరసం ఉండదండి. డైట్ చేసుకున్న వాళ్ళు నిమ్మ చెక్క వేసుకుంటే నీరసం ఉండదండి. చక్కగా 1 చెక్క నిమ్మ చెక్క పిండుకున్నాను. అలా పిండుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అండి, ఈ వడపోసుకుని పెట్టుకున్నాం కదా, ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ అండి చక్కగా గ్లాసులో పోసేసుకోవాలండి. నేనైతే ఐస్ ముక్కలు అవి కూడా వేయటం లేదు, చక్కగా ఇలా తాగాలనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఐస్ క్యూబ్స్ వేసుకోండి, చల్లగా కావాలనుకుంటే కనుక. అంతేనండి, కీరా దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా అద్భుతమైందండి. మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఇటువంటి కీరా దోసకాయ జ్యూస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి.